లాక్డౌన్ నేపథ్యంలో మన టాలీవుడ్ స్టార్స్ అందరూ ఫ్యామిలీస్తో గడుపుతున్నారు. ఇక మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇంట్లో ఫ్యామిలీతో హాయిగా కాలం వెలదీస్తున్నాడు. మిగతా టాప్ స్టార్స్ సినిమాల షూటింగ్లు ఆగిపోయి షెడ్యూల్స్ అన్ని డిస్టర్బ్ అవ్వగా ఒక్క మహేష్ మాత్రమే ఆ ఇబ్బంది నుంచి తప్పించుకున్నాడు. సరేలేరు నీకెవరు మూవీ తర్వాత ఆయన సెలవులను ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే వైరస్ ఎఫెక్ట్ ఇండస్ట్రీపై పడింది. కాగా పరశురామ్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మే నెలలో ఈ సినిమాని ప్రారంభించాలని ఇదివరకే అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు షెడ్యూల్లో చిన్న మార్పు జరిగినట్లు సమాచారం. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31న ఈ సినిమాని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. జూలై నుంచి షూటింగ్ జరపనున్నారు. మహేష్ తో ఇదివరకు శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ మూవీ నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఇదివరకు 2 పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కైరా అద్వానీ, పూజా హెగ్డే. ఇప్పుడు ఆ 2 పేర్లు కాకుండా మరో పేరు వినిపిస్తోంది. అది జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ పేరు. అవును, భరత్ అని నేను మూవీ నుంచి ఫ్రెష్ కాంబినేషన్ తో సినిమాలు చేస్తూ వస్తున్న మహేష్ మరోసారి తొలి కాంబినేషన్ కే ఓటేశాడని, పరశురామ్ సూచించిన కీర్తి సురేష్ పేరును వెంటనే యాక్సెప్ట్ చేశాడని వినిపిస్తోంది. మహానటి సినిమాతో కీర్తి ప్రతిష్టలు అమాంతం పెరిగాయి. అప్పటి నుంచి సినిమాల ఎంపికలో ఆమె శ్రద్ధ వహిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో నితిన్ సరసన రంగ్దే, విమన్ సెంట్రిక్ మూవీ మిస్ ఇండియా, తమిళంలో రజనీకాంత్ కూతురుగా అన్నాతే సినిమాలు చేస్తోంది. మహేష్ తో ఆమె చేయడం ఖాయం అయితే ఆ ఇద్దరి జంట ప్రేక్షకులకు కనుల పంటే అని చెప్పాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.